దక్కే పదవి ఇదే ప్రముఖ సినీ నటుడు ఆలీకి సీఎం జగన్ ఇవ్వబోతో అన్న పదవి ఏంటి దీనిపైన ఆలీకి ఎటువంటి సంకేతాలు అందాయి రాజ్యసభకు ఆలీ వెళ్ళబోతున్నారా ఇప్పుడు ఇదే చర్చ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో సినీ సమస్యలపైన సీఎం జగన్ చిరంజీవి టీం సమావేశమైన సమయంలో ఆలీ సైతం హాజరయ్యారు ఆ సమయంలో వచ్చే వారం కలవాలంటూ ఆలీకి సీఎం జగన్ స్వయంగా సూచించారు దీంతో తన మ్యారేజ్ డే కూడా కలిసి రావడంతో ఆలీ సతీ సమేతంగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు సీఎం జగన్ను కలిశారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెండు వారాల్లో తనకు దక్కే పదవిపైన పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు తాను పదవుల కోసం పార్టీలో పనిచేయడం లేదన్నారు తనకు వైఎస్సార్ పాదయాత్ర సమయం నుంచి ఆ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆఫర్ వచ్చినా సమయం సరిపోదనే కారణంతో తాను వద్దని చెప్పానంటూ వివరించారు ఇక జగన్తో తనకు ఇప్పటి అనుబంధం కాదని వివరించారు దీంతో ఇక ఏపీ నుంచి త్వరలో భర్తీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి ఆలయకి ఖాయమనే ప్రచారం కొద్ది రోజులుగా పార్టీలో సాగుతోంది సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సీఎం జగన్ మైనార్టీ వర్గానికి రాజ్యసభ సీటు ఆలీ ద్వారా భర్తీ చేస్తారనే అంచనాలు వినిపించాయి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి మైనార్టీ వర్గం కావడంతో రాజ్యసభకు ఎంపిక చేయడానికి సమీకరణాలు సైతం సహకరిస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది అయితే ఇక తాజా భేటీలో సీఎం జగన్ త్వరలోనే కీలక బాధ్యత అప్పగిస్తారనే విధంగా ఆలీకి సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం అందులో భాగంగా రాజ్యసభకు పంపిస్తున్నట్లుగా ఎక్కడా తనకు చెప్పలేదని ఆలీ స్పష్టం చేశారు అయితే రాష్ట్రంలో కీలకమైన మరో పదవి ఆయనకు అప్పగిస్తారనే సమాచారం అందుతోంది అందులో భాగంగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా సినీ నటుడు ఆలీని నియమిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమాచారం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది అయితే రాజ్యసభ సీటు పైన ఆలీకి సంకేతాలు ఉన్నాయనేది ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న అంశం అయితే వైసీపీలో రాజ్యసభ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది ఇప్పటికే నాలుగు సీట్లలో ఒకటి విజయసాయిరెడ్డి రెండవది ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త సిఫార్సుకు ఓకే చేసినట్లుగా తెలుస్తోంది ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి మైనారిటీ రెండవది బీసీకి ఇవ్వాలనేది సీఎం జగన్ లెక్కగా చెబుతున్నారు కానీ ఇప్పుడు అందులో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో రాజ్యసభకు చివరి నిమిషంలో ఆలీకి సాధ్యం కాకుంటే ఆయనకు కీలకమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ పోస్టు భర్తీ కాలేదు గతంలో చంద్రబాబు హయాంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన జలీల్ ఖాన్కు కేటాయించారు ఇక ఆలీకి రాజ్యసభ ఇచ్చి జగన్ అటు సినీ పరిశ్రమ ఇటు మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్షాలకు మరో షాక్ ఇస్తారా లేక వక్ బోర్డు చైర్మన్గా ఇప్పుడు అవకాశం కల్పించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆలీకి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారనేది వేచి చూడాలి అయితే ఇప్పుడు రాజ్యసభ కాకుండా నామినేటెడ్ పదవి ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మాత్రం అలీకి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా సీటు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు అందులో భాగంగానే ఆలీ సైతం రెండు వేల పంతొమ్మిదిలో తనకు అసెంబ్లీ సీటు ఆఫర్ ఇచ్చారనే విషయాన్ని బయటకు వెల్లడించినట్లుగా అంచనా వేస్తున్నారు మొత్తంగా అలీకి ఇవ్వబోయే పదవి గురించి ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది